మీడియా మిత్రులకు నమస్కారం. మీకందరికీ తెలుసు, స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో యువమిత్రుడు కమలాకర్ రెడ్డి ఈ నియోజకవర్గంలో, అదేవిధంగా భారతీయ జనతా యువమోర్చలో, భారతీయ జనతా పార్టీలో నిబద్ధతతోటి పార్టీ జెండాను భుజాల మీద మోసిండు. మీకు అందరికి తెలుసు, మేము చెప్పేదానికంటే ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ యువకుని అడిగినా ఇక్కడ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచి, అంటే 2014 నుంచి 2020 సంవత్సరం వరకు నిరంతరం టీఆర్ఎస్ వ్యతిరేక పోరాటంలో అగ్రభాగాన నిలబడ్డాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ మిరుదొడ్డి మండలంలో కానీ, దుబ్బాక నియోజకవర్గంలో ఆనాడు దుమ్మాట కావచ్చు, ఈనాడు దుబ్బాక కావచ్చు, టీఆర్ఎస్ ఆటలు సాగకుండా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని రకాల వేధింపులకు గురి చేసినా, ఇవాళకి ఇవాళ అల్లుడు హరీష్ రావు గారు ఎన్నో ప్రలోభాలకు పెట్టాలనుకున్నా, తన నిబద్ధతలో తన పోరాటంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. అవసరం ఉంది కేసీఆర్కు, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ దుబ్బాక ప్రజల తీర్పును ప్రజలందరూ, 4 కోట్ల ప్రజల మంది ఆసక్తిగా చూస్తున్నారు. దుబ్బాకలో ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్ గెలిచినా ప్రభుత్వానికి అదనంగా ఉనగూరేది లేదు, కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యేది లేదు. ఒకవేళ ఇక్కడ ఓడిపోయినా కేసీఆర్ మంత్రి పదవి పోయేది లేదు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 4 కోట్ల ప్రజలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు, లేకపోతే గిరిజనులకు ఇస్తాన్న 12% రిజర్వేషన్ కావచ్చు, ఇంటికొక ఉద్యోగం కావచ్చు, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి కావచ్చు, రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ప్రతి నియోజకవర్గ ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ప్రతి పార్లమెంట్లో ఒక మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే విద్య, వైద్యం, ఆరోగ్యం అన్నిటినీ లెక్క పెడితే సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, నియోజకవర్గానికి 100,000 ఎకరాల సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే కేసీఆర్ ఇచ్చిన అన్ని హామీలు తుంగలో దొక్కిండు. వీటన్నిటినీ లెక్కగట్టి కర్రు గాల్చి వాత పెట్టే అవకాశం దుబ్బాక ప్రజలకు, దుబ్బాక యువకులకు అవకాశం వచ్చింది. ఇవాళ దుబ్బాక ప్రాంత యువకుల తీర్పు తెలంగాణ సమాజం అంతా ఆసక్తితో చూస్తుంది. ఇది 4 కోట్ల ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి ఇవాళ ఒక దుబ్బాకను, మిరుదొడ్డి మండలాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు, 4 కోట్ల ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ పక్కన జరుగుతున్న దుబ్బాకలో కావచ్చు, సిరిసిల్లలో కావచ్చు, లేకపోతే సిద్దిపేటలో కావచ్చు, ఈ 3 నియోజకవర్గాలలో జరుగుతున్న అభివృద్ధి ఎందుకు దుబ్బాకలో జరగలేదు? రామలింగారెడ్డి గారు, రామలింగారెడ్డి గారి కుటుంబం పెళ్లి నుంచి మొదలు పెడితే చావు వరకు కేసీఆర్తోనే అండగా నిలబడ్డమని సోదరిమణి సుజాతమ్మ చెప్తుంది. మరి పెళ్లి రోజు నుంచి చావు రోజు వరకు ఎంబడున్న మీకు ఎన్ని అవకాశాలు వచ్చినా కేసీఆర్ గారు ఎందుకు మీకు అవకాశం ఇవ్వలేదు? మీలో లోపముందా, లేకపోతే కేసీఆరే తప్పుడు వాడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రామలింగారెడ్డి గారు చాలా తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమం కోసమే బతికిండు అని చెప్పిండ్రు కదా, మరి ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా మల్లారెడ్డికి ఇచ్చిండ్రు, మహేందర్ రెడ్డికి ఇచ్చిండ్రు, ఇంద్రకరణ్ రెడ్డికి ఇచ్చిండ్రు, సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చిండ్రు, తుమ్మల నాగేశ్వరరావుకి ఇచ్చిండ్రు, తలసాని శ్రీనివాస యాదవ్కి ఇచ్చిండ్రు, కడియం శ్రీవారి గారికి ఇచ్చిండ్రు, జోగి రామన్నకి ఇచ్చిండ్రు, జూపల్లి కృష్ణారావుకి ఇచ్చిండ్రు. ఇట్లా చదువుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. మొత్తం తెలంగాణ ద్రోహిలే, పార్టీ పిరాయించిన వాళ్ళే, వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి ఈ దుబ్బాక ప్రాంతానికి ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలేదని మేము అడుగుతున్నాము. ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిన చెరుకు ముత్యంరెడ్డి గారిని పార్టీలో చేర్చుకొని కూడా తీరని అన్యాయం చేసిండ్రు. ఇవాళ చెరుకు శ్రీనివాసరెడ్డి చెప్తున్నా టికెట్ ఇవ్వకపోతే ఇవ్వకపోయిండు, దాదాపుగా 1 సంవత్సరం నుంచి బ్రతుకున్నంత కాలంలో చరిత్ర మీరు ఒక్కసారి తిరిగేయండి. కేసీఆర్ కంటే కీలకమైన ప్రముఖ నాయకుడు చెరుకు ముత్యంరెడ్డి, కేసీఆర్ కంటే పెద్ద నాయకుడు, కేసీఆర్ కాలం కలిసి వచ్చిన నాయకుడు అయిండు.
కాలం కలిసి వస్తే వానపాములు కూడా పుస కొడతాయి అన్నట్టుగా కేసీఆర్ కాలం కలిసి వచ్చింది. మాముత్యం మాముత్యం అన్న వాళ్ళు కనీసం ఆయన ఓత కూడా పరామర్శించలేదు. ఆయన పనులన్నీ కూడా టీడీపీ లో ఉన్నప్పుడే చేసిరు. అవునమ్మా, మేము అనేది అదే ఆ టీడీపీ లో కూడా మేమే ఉన్నాం కదా, మేము అందరం కలిసే పని చేసినాం కదా, అందుకే కదా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి మేమందరం పూనుకున్నాం కదా. చరిత్రలో కొన్నిటిని సరిదిద్దాల్సిన సందర్భం వచ్చినప్పుడు సరిదిద్దుతాం. ఇవాళ మిత్రుడు కమలాకర్ విషయంలో కూడా ఈ ప్రాంతంలో నిజంగా బీజేపీ ఒకవేళ ప్రజలలోకి టికెట్ ఇవ్వాల్సి వస్తే కమలాకర్కి ఇవ్వాల్సి ఉండే. కమలాకర్కి ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చిన ఆయనకి మళ్ళా మళ్ళీ టికెట్లు ఇచ్చారు, ఎన్నిసార్లు ఓడిపోయినా టికెట్లు ఇస్తారు? అందుకోసమని నేనేమంటున్నాంటే ఈ సందర్భం వచ్చినప్పుడు మేము ముఖ్యంగా పెద్దలందరూ ఎందుకు వచ్చిందంటే జరిగిన తప్పిదాలను సరిదిద్ది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా మేము కేసీఆర్ కోటేసి తప్పు చేసినాం అంటారు. సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు మల్కాజ్గిరిలో సరిదిద్దిండ్రు కదా, కాబట్టి నిజామాబాద్లో కరీంనగర్లో సరిదిద్దిండ్రు కదా. సో కాబట్టి ఇక్కడ కూడా ప్రజలకు గతంలో జరిగిన అనుకోకుండా జరిగిన కొన్ని తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. శ్రీనివాసరెడ్డి తరఫున నేను మాట గట్టిగా చెప్తున్నా, నిలబడతాడు, కొట్లాడతాడు. చెరుకు ముత్యంరెడ్డికి కేసీఆర్కు బద్ద వైరుధ్యం ఉన్నది. పాము ముంగీసకి ఎట్లాంటి పరిస్థితులు ఉండేనో